పోటీ ప్రపంచంలో తమ పిల్లలు విజయం సాధించాలని కాంక్షే తల్లిదండ్రులందరికీ ఉంటుంది. విద్యార్థుల కలలు సాకారం చేసే ఐఐటి లాంటి విద్యాసంస్థలలో సీట్ సాధించాలని అందరూ ఆశపడడం సాధారణమే. వీటిలో ఎంట్రీ చాలా కఠినంగా ఉంటుందని మనకు అందరికీ తెలిసిన విషయమే. లక్షల మందితో పోటీ పడే ఈ ప్రవేశ పరీక్షలలో నెగ్గాలంటే ఎలా? విద్యార్థులకు తమ సలహాలు సూచనలు ఇవ్వడానికి నానో విద్యాసంస్థల నిపుణులు మన స్టూడియోలో ఉన్నారు. హాయ్ సార్, శ్రీనివాస్ గారు, కృష్ణ చైతన్య గారు అండ్ అశ్వర్ధరావు గారు, వెల్కమ్ టు సాక్షి అండి. ఫస్ట్, యూ బీయింగ్ ఫ్రమ్ ఐఎంఎం అహ్మదాబాద్లో మీరు చదివి ఉంటారు కాబట్టి డెఫినెట్గా హై స్టాండర్డ్స్ అనేటువంటివి యాజ్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి మీకు వచ్చి ఉంటాయి. ఐఐటి అనేటువంటిది చాలా క్రేజియస్ట్ థింగ్ ఫర్ ఎవ్రీ పేరెంట్ అనమాట. పిల్లలకు కూడా చాలా ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ టు స్టడీ ఓవర్ దేర్. ఐఐటికి ప్రిపేర్ అవ్వడం, అట్ ద సేమ్ టైం దాని ఎంట్రన్స్ ప్రొసీజర్ గురించి చెప్తారా అండి? ఓకే, ఫస్ట్ ఈ క్రేజ్ గురించి కొంచెం మనం లెట్స్ ట్రై టు అండర్స్టాండ్. ఎందుకంటే లక్షల మంది పోటీ పడుతున్నారంటేనే మనకు తెలుస్తుంది దేశవ్యాప్తంగా ఈ క్రేజ్ ఏ రేంజ్లో ఉందన్నది. ఈ క్రేజ్కి చాలా కారణాలు ఉన్నాయి. మొదటగా మనము స్టూడెంట్స్ని అడిగితే, ఐఐటి చదువుతున్న స్టూడెంట్స్ని అడిగితే క్రేజ్ ఎందుకు ఉంది అంటే టక్కున మనకి సమాధానం వచ్చేది ఏంటంటే ప్లేస్మెంట్స్ అని. ఎందుకంటే మనం వార్తల్లో చూస్తూ ఉంటాం. మొదటగా మనము స్టూడెంట్స్ని అడిగితే, ఐఐటి చదువుతున్న స్టూడెంట్స్ని అడిగితే క్రేజ్ ఎందుకు ఉంది అంటే టక్కున మనకి సమాధానం వచ్చేది ఏంటంటే ప్లేస్మెంట్స్ అని. ఎందుకంటే మనం వార్తల్లో చూస్తూ ఉంటాం, లక్షల్లో శాలరీస్ వస్తాయి, తర్వాత కొంతమంది కోట్లలో కూడా. 1 crore ప్లస్ ప్యాకేజ్ అన్నది ఇట్స్ నాట్ అన్కామన్. ఐఐటీస్లో కొంతమంది అక్కడ క్యాంపస్లు బాగుంటాయి, ఫెసిలిటీస్ బాగుంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, ఫ్యాకల్టీ బాగుంటుంది, ఇవన్నీ అడుగుతారు. కానీ మనం కొంచెం మనం లోతుగా విశ్లేషిస్తే అసలు ఈ క్రేజ్ కారణం తెలుస్తుంది. ఇప్పుడు బేసికలీ ఐఐటీస్కి రా మెటీరియల్ ఎవరు? స్టూడెంట్స్. వీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? 12 లక్షల మంది దేశవ్యాప్తంగా పోటీ చేస్తే కేవలం 12 వేల మందికి అక్కడ సీట్ వస్తుంది. అంటే వీళ్ళు ఆ బ్యాచ్లో క్రీమ్ అన్నమాట, ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. ఇటువంటి వారితో 4 ఏళ్ల సావాసం చేసి ఆ తర్వాత ఒక ఇంటెన్స్లీ కాంపిటేటివ్ అట్మాస్ఫియర్లో వీళ్ళు చదివితే వాళ్ళు వృత్తిపరంగా రేపొద్దున కెరియర్లో ఎటువంటి సవాలు వచ్చినా దానికి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. సో అందుకే చూస్తాం మనము వీళ్ళు ఏ రంగంలో ఉన్నా ఒక లీడర్షిప్ పొజిషన్లో ఉంటారు. కొన్ని ఉదాహరణలు, ఫర్ ఎగ్జాంపుల్ సుందర్ పిచ్చై, గూగుల్ సీఈఓ, ఆయన ఐఐటి ఖరగ్పూర్ పూర్వ విద్యార్థి. ఆయన చూస్తే ఒక టెక్నాలజీ రంగంలో లీడర్షిప్ పొజిషన్లో ఉన్నారు. అదే రఘురామ్ రాజన్, ఆర్బీఐ మాజీ గవర్నర్, ఆయన ఐఐటి ఢిల్లీ పూర్వ విద్యార్థి, ఇకనామిక్స్లో ఒక లీడర్షిప్ పొజిషన్లో ఉన్నారు. అలాగే అరవింద్ కేజ్రీవాల్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్, పబ్లిక్ సర్వీస్లో ఒక కీలకమైన స్థానంలో ఐఆర్ఎస్ అయింది, ఆ తర్వాత ఇప్పుడు ఢిల్లీ చీఫ్ మినిస్టర్. తర్వాత మనకి ఆధార్ అందించిన వ్యక్తి నందన్ నీలకాని, ఆయన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు కూడా, ఆయన మేనేజ్మెంట్లో ఒక లీడర్షిప్ పొజిషన్లో ఉన్నారు. వీరంతా అతి సామాన్యమైన బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారు. దానికి ప్రధానమైన కారణము వీరికి ఐఐటీలో వచ్చిన వాల్యూ అడిషన్. సో మరి అటువంటి ఐఐటీస్కి క్రేజ్ ఉండడం అన్నది సహజం. ఇప్పుడు రెండో ప్రశ్న, ఈ ఐఐటీస్లో సీట్ ఎలా సంపాదించాలన్నది. ఐఐటీస్లో ముందరే చెప్పాను, 12 లక్షల మంది కంపీట్ చేస్తారు. వీళ్ళు 2 స్టేజెస్లో కంపీట్ చేస్తారు. మొదటగా జేఈ మెయిన్ అని ఒక పరీక్ష రాస్తారు 12 లక్షల మంది. ఈ జేఈ మెయిన్ పరీక్ష ఆధారంగా టాప్ 2.4 lakhs నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. నెక్స్ట్ లెవెల్ ఏంటంటే జేఈ అడ్వాన్స్డ్. జేఈ అడ్వాన్స్ ప్రకారము వాళ్ళకి ఆ మెరిట్ లిస్ట్ ప్రకారము వాళ్ళకి ఐఐటీలో ఆ 12,000 సీట్లు వస్తాయి. జేఈ మెయిన్ ప్రకారము వాళ్ళకి ఆ జేఈ మెయిన్ ర్యాంక్ ప్రకారం వాళ్ళకి ఎన్ఐటీస్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సీట్లు వస్తాయి. ఇప్పుడు సీట్ల పరంగా చూస్తే ఐఐటీలో 23 ఐఐటీస్ ఉన్నాయి, 12,000 సీట్లు ఉన్నాయి. ఎన్ఐటీస్ మొత్తం 31 ఎన్ఐటీస్ ఉన్నాయి, ఒక 18,000 సీట్లు ఉన్నాయి. సో ఆ కాంపిటీషన్ ఈ విధంగా ఉంటుంది, ఈ ఎంట్రన్స్ టెస్ట్ కూడా ఈ విధంగా ఉంటుంది. అండ్ నానో డైరెక్టర్ కృష్ణ చైతన్య గారు కూడా మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. కృష్ణ చైతన్య గారు, ముఖ్యంగా ఐఐటీస్ వెరీ డిఫరెంట్, ఇట్స్ డిఫరెంట్ స్ట్రీమ్ లైన్ అంటూ ఉంటారు. హౌ ఈస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ స్ట్రీమ్స్ అండి? ముఖ్యంగా ఐఐటీస్ ఐఐటీస్ ఎలా డిఫరెంట్ అనేది శ్రీనివాస్ గారు ఆల్రెడీ చెప్పున్నారు. ఈ ఐఐటీస్కి ఎంట్రీకి కావాల్సిన ఎగ్జామినేషన్ జేఈ అడ్వాన్స్డ్ అండి. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది, దీనికి కావాల్సిన ప్రిపరేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా స్కూల్ వ్యవస్థ చూస్తే దీంట్లో మనకి రెగ్యులర్ ఎగ్జామినేషన్స్లో కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు, అవే క్వశ్చన్స్ని ఎగ్జామ్లో కూడా అడుగుతుంటారు. దాంట్లో కూడా మళ్ళీ టీచర్లు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని పెడతారు, దాంట్లో ఉండే క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. సో పిల్లలు ఆ క్వశ్చన్స్ చదువుకుంటాడు, మనం చేసుకుంటాడు, ఒక 2 సార్లు మళ్ళీ ఇంకోసారి చదువుకొని సేమ్ క్వశ్చన్స్కి సేమ్ ఆన్సర్ రాయడం అంటూ జరుగుతుంది.
బట్ ఫార్చునేట్లీ ఈ జేఈ అడ్వాన్స్డ్ అనే ఎగ్జామినేషన్లో మనం కొన్ని 10,000 క్వశ్చన్లు చదువుకొని వెళ్ళినా కూడా అక్కడ వచ్చే క్వశ్చన్లు మళ్ళీ కొత్తగా ఉంటాయి. సో దాంతో ఏమవుతుందంటే ఏ క్వశ్చన్ ఏ సొల్యూషన్ అని కాకుండా పిల్లోడు ఏ క్వశ్చన్ వస్తే ఎలా ఆలోచించాలి, ఎలా సాల్వ్ చేయాలి, ఆలోచన పద్ధతి ఎలా ఉండాలి, స్ట్రెయిన్ సిచ్యువేషన్స్కి ఎలా రియాక్ట్ అవ్వాలి, ఇవన్నీ కూడా ఆ ప్రిపరేషన్ మోడల్లో అలవర్చుకోవాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ విశిష్టత ఏంటంటే ఎగ్జామ్కి వెళ్లే ముందు వరకు ఎగ్జామ్ పేపర్ ఓపెన్ చేసిన తర్వాత కానీ మనకి ఎన్ని క్వశ్చన్లు అడుగుతున్నాడు, ఎన్ని మార్కులకు అడగబోతున్నారు, ఎటువంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయని మనకు తెలియదు. సో అన్నీ కూడా అక్కడికక్కడికి వెళ్ళిన తర్వాత రూల్స్ ఆఫ్ ద గేమ్, ఒక 3 అవర్స్ ఎగ్జామినేషన్ మాత్రమే మనకు తెలుసు. అంతకు మించి ఇంకా మిగతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత పేపర్లో ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదివి తెలుసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఏమవుతుందంటే పిల్లలకి కొత్త సిచ్యువేషన్స్కి కంగారు పడకుండా ఎలా అలవర్చుకోవాలి, ఎలా మోల్డ్ చేసుకోవాలి, ఇదంతా కూడా ప్రిపరేషన్ స్టేజ్లోనే అలవాటైపోతుంది. అందుకే ఏ ఛాలెంజింగ్ రోల్ వచ్చినా కూడా, ఇందాక శ్రీనివాస్ గారు చెప్పారు ఐఐటీలో ఇంజనీరింగ్ విద్య చదివి డిఫరెంట్ ఏరియాస్లో వెళ్ళి చాలా సక్సెస్ అయిన లిస్ట్ అంతా ఉంది, ఎంతో మంది ఉన్నారు. సో వీళ్ళంతా కూడా ఎలా చేయగలుగుతున్నారంటే ఈ ఛాలెంజ్ అనేది ఇంట్రడక్షన్ లెవెల్ నుండి, అంటే వీళ్ళకి ఎలిమెంటరీ స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గర నుండే దే ఆర్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ టేకింగ్ అప్ ఎనీ డిఫరెంట్ ఛాలెంజెస్. సో ప్రిపరేషన్ కూడా అలానే ఉండాలి. జేఈ అడ్వాన్స్కి ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే యూజువల్గా మనం మిగతా ఎగ్జామ్స్కి ఎంసెట్ కానివ్వండి, జేఈ మెయిన్కి కానివ్వండి, టీచర్లు ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, దీనికి సొల్యూషన్ ఇలా ఉంటుంది, ఈ క్వశ్చన్ వస్తే ఇలా చేయి అని చెప్పడం జరుగుతుంది. కానీ ఈ ఎగ్జామినేషన్కి మాత్రం ఎవరైతే పిల్లలకి ప్రిపేర్ చేస్తుంటారో వాళ్ళు పొరపాటును కూడా పిల్లలకి ఫస్ట్ స్టార్టింగ్ గానే క్వశ్చన్ రాసి సొల్యూషన్ ఇవ్వకూడదండి. పిల్లలతోటి ఆ క్రిటికల్ థింకింగ్ అది ఇంప్రూవ్ చేయించాలి. క్వశ్చన్ ఇచ్చిన తర్వాత వాళ్ళతో ఆలోచింపజేయించాలి, ఇది ఎలా సాల్వ్ చేయగలుగుతారు, దీంట్లో కీవర్డ్స్ ఎలా క్యాచ్ చేయాలి, వాళ్ళకి కొంత టైం ఇచ్చి వాళ్ళతో సాల్వ్ చేయించి వాళ్ళ వల్ల ఒకవేళ కాకపోతే వాళ్ళకి ఒక హింట్ ఇచ్చి, సో ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది వాళ్ళ చేత చేయించాలి. ఇప్పుడు మనం యోగా చేయాలంటే మనం చేయాలి, అంతేగాని యోగా బాబా రామ్దేవ్ గారు చేస్తుంటే చూసుకొని దండం పెట్టుకుంటే మనకు హాఫ్ అన్ అవర్ తర్వాత ఏం రాదు, మనం చేస్తే కానీ మనకి ఆ ఇన్పుట్ అనేది రాదు. సో ఈ ప్రిపరేషన్ కూడా అలానే ఉంటుంది. స్కిల్ బేస్డ్ ప్రిపరేషన్ కనుక ఇక్కడ పిల్లలే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. దాంతో వాళ్ళ మైండ్ కూడా బ్యూటిఫుల్గా గ్రో అవుతుంది. ఎనీ ఛాలెంజ్ ఇన్ లైఫ్ దే విల్ బి ఏబుల్ టు టేక్ ఇట్ వెరీ వెల్. అందుకని ఇది ఈ ప్రిపరేషనే ఒక అద్భుతమైన ప్రిపరేషన్. సో ఐ రికమెండ్ ఎవ్రీబడి టు టేక్ అప్ జేఈ అడ్వాన్స్ ప్రిపరేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ దే ఆర్ లుకింగ్ ఎట్ ఐఐటీ యాజ్ దే డ్రీమ్ ఆర్ నాట్. ఈ ప్రిపరేషన్ మాత్రం వాళ్ళకి లైఫ్ లాంగ్ దే విల్ ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఆఫ్ దట్ ప్రిపరేషన్. ఓకే కృష్ణ చైతన్య గారు, వీ హ్యావ్ సీనియర్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ శ్రీ అశ్వర్ధరావు గారు, వారితో మాట్లాడదాం ఆఫ్టర్ షార్ట్ బ్రేక్. లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్ అండ్ రిప్లేస్ నౌ. వెల్కమ్ బ్యాక్. అండ్ అశ్వర్ధరావు గారు, యాజ్ యూ బీయింగ్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ, బాగా లాజిక్ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మైండ్ థింకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలా నేషనల్ ర్యాంక్స్ అన్ని కూడా మీరు సాధించగలిగారు, ఎలా అప్రోచ్ ఉంటుందండి మీ స్టూడెంట్స్ అప్రోచ్ అనేది? కానీ అంటే యాక్చువల్గా విల్ పుట్ ద స్టూడెంట్స్ ఇన్ టు కేటగిరీస్ ఎయిమింగ్ ఫ్రమ్ 1 to 200 స్పెషల్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్. వాళ్ళకు ఇట్ ఈస్ యాక్చువల్లీ ఫర్ ఎవరీథింగ్ ఇస్ ద 2 ఇయర్స్ ప్రోగ్రామ్. మేము అట్లాంటి స్టూడెంట్స్ హ్యావింగ్ సేమ్ మెంటాలిటీ, దోస్ ఆర్ మెంటలీ టఫ్, వాళ్ళందరినీ ఒక బ్యాచ్ చేసి వాళ్ళకు ఒక రిగరస్ ప్రోగ్రామ్ ఇస్తాం. యాక్చువల్లీ ఇట్స్ ఎ టీమ్ ఎఫర్ట్. ఇట్స్ నాట్ ఓన్లీ మై సెల్ఫ్, దేర్ విల్ బి సీనియర్ లెక్చరర్స్ అండ్ దెన్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అండ్ ఎవరీబడి విల్ బి దేర్. మా ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే మాది 2 అవర్స్ టీచింగ్ ఉంటుందండి. ప్రతి సబ్జెక్టు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ 2 అవర్స్ టీచింగ్ ఉంటుంది. తర్వాత కెమిస్ట్రీ 4 అవర్స్ వర్కింగ్, మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ 3 అవర్స్ వర్కింగ్ పెడతాం. ఆ ఫస్ట్ టీచింగ్ అయిన తర్వాత ఆ వర్కింగ్ అవర్స్లో వాళ్ళకు ఇందాక చైతన్య సార్ చెప్పినట్లు ప్రాబ్లమ్స్ ఇచ్చి వాళ్ళకి ఇన్నోవేటివ్ థింకింగ్ డెవలప్ చేస్తాం. అండ్ దట్ విల్ బి సూపర్వైజ్డ్ బై ఆల్ సీనియర్ లెక్చరర్స్ ఓన్లీ. అలా చేయడం వలన స్టూడెంట్కు వాడికి సఫిషియెంట్ టైం ఇచ్చిన తర్వాత వాడు యాక్చువల్గా స్టూడెంట్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఏదైనా ప్రాబ్లం అటెంప్ట్ చేస్తుంటే వాడు 15 మినిట్స్ అటెంప్ట్ చేస్తేనే వాడు ఇదైపోతాడు, ఏముందిలే. అలాంటప్పుడు మలాంటి సీనియర్ లెక్చరర్స్ పక్కన ఉంటే విల్ జస్ట్ గివ్ హాఫ్ ఇంట్, ఇలా చేయి ఇలా చేయి అని చెప్తాం. దానివల్ల వాడికి ఇంట్రెస్ట్ కలుగుతుంది. అలా మేము డెవలప్ చేస్తామండి. అండ్ విల్ సీ దట్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ దే విల్ బి డూయింగ్ మినిమమ్ సమ్ 12,000 బిట్స్ ఇన్ మ్యాథమెటిక్స్, 12,000 ఇన్ ఫిజిక్స్ అండ్ 20,000 ఇన్ కెమిస్ట్రీ. బికాస్ కెమిస్ట్రీ ఈజ్ అ సబ్జెక్ట్ వేర్ దే హ్యావ్ టు రిమెంబర్ అలాట్. మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ లాజిక్ ఉంటుంది కాబట్టి దే షో ఇంట్రెస్ట్. 4 అవర్స్ కెమిస్ట్రీకి పెట్టడం ఎందుకు అంటే బికాస్ దే హ్యావ్ టు రిపీటెడ్లీ దే హ్యావ్ టు రీడ్, దే హ్యావ్ టు ఫర్గెట్, దే హ్యావ్ టు రీడ్ లైక్ దట్ ఇట్ హ్యాపెన్స్.
అలా మా ప్రోగ్రాం ఉంటుందండి. తర్వాత ఎగ్జామ్స్ కూడా మాది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ పెడుతుంటాం. ఒక్కోసారి మామూలుగా 30 బిట్స్ అప్ టు టిల్ లాస్ట్ ఇయర్, నా వెన్నవేడి 25 బిట్స్. మేము ఆ ప్యాటర్న్ కూడా చేంజ్ చేస్తుంటాం. అలా చేంజ్ చేసి వాళ్ళు ఏ ఎగ్జామ్ వచ్చినా కూడా దే షుడ్ నాట్ ఫీల్ ఇట్ న్యూ, ఎస్ వీ హవ్ డన్ ఇట్ ఆల్రెడీ అనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుతామన్నమాట. అలా పెంచడం వలన వాళ్ళు ఈజీగా ప్యానిక్ కాకుండా ఎగ్జామ్ రాసేస్తారు. యాక్చువల్లీ నాకు తెలిసి మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ హూమ్ ఐ హవ్ సీన్ దే ఆర్ నాట్ గెటింగ్ ద రిలెవెంట్ ర్యాంక్ నాట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ సబ్జెక్ట్, బికాస్ దే విల్ ప్యానిక్ ఇన్ ద ఎగ్జామ్. ఆ ప్యానిక్ సిచ్యువేషన్ నుంచి బయటకు లాగుతాం వాళ్ళు, అది జరుగుతుంది అన్నమాట. అది కూడా మేము కేటగిరీస్ పెట్టుకుంటాం. టాప్ 200 ర్యాంకర్స్ అంటే ఒక విధంగా కోచింగ్ ఉంటుంది, అదే 200 నుంచి 3000 వాళ్ళకు ఒక విధంగా కోచింగ్ ఉంటుంది. ఏదైనా రిగరస్ కోచింగ్ అయితే ఉంటుంది. మాకు ఈ 200 నుంచి 3000లో ఏదైనా బాగా డెవలప్ అయ్యాడు అనుకోండి, వాటి తీసి మళ్ళీ ఈ బ్యాచ్లో వేస్తాం. అలా వేసి వాళ్ళని మెంటలీ టఫ్గా పెట్టి మేము కోచింగ్ ఇచ్చుకుంటూ వెళ్తాం అన్నమాట, అది జరుగుతుంది. ఓకే, అశ్వత్థరావు గారు అండ్ శ్రీనివాస్ గారు, ఐఐటి ప్రిపరేషన్ ఎటువంటిది ఈజీగా ఉండాలంటే సిబిఎస్ఈ ప్యాటర్న్ని కంటిన్యూ అవ్వాలా లేదా ఇంటర్మీడియట్లో షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుందా, షిఫ్ట్ అయితే ఎలా ఉంటుంది? అదే, ఈ సిబిఎస్ఈ విద్యార్థుల నుంచి మాకు తరచుగా వచ్చే ప్రశ్న ఇది. యాక్చువల్లీ ఇక్కడ రెండు అపోహలు ఉన్నాయి. ఒక అపోహ ఏంటంటే, అండ్ రెండు భిన్నంగా ఉంటాయి. ఒక అపోహ ఏంటంటే సిబిఎస్ఈ సమ్హౌ సుపీరియర్ టు ఇంటర్మీడియట్ అని కొంతమంది భావిస్తారు. కొంతమంది ఏంటంటే అసలు సిబిఎస్ఈ నుంచి వచ్చిన విద్యార్థులు ఐఐటి కోచింగ్కి అడ్జస్ట్ కాలేరని కొంతమంది భావిస్తుంటారు. మొదటగా సిలబస్ పరంగా చూస్తే సిబిఎస్ఈకి ఇంటర్మీడియట్కి పెద్ద తేడా లేదు. అంటే 11th and 12th క్లాస్లో, ఇన్ఫ్యాక్ట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఇంటర్మీడియట్ బుక్స్ ఆర్ ద సేమ్ యాజ్ ఎన్సీఆర్టీ బుక్స్ విచ్ ఆర్ ఆల్సో ఫాలోడ్ బై సిబిఎస్ఈ. సో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో ఏం తేడా లేదు. మ్యాథ్స్లో ఇంటర్మీడియటే కొంచెం పై చేయని చెప్పాలి. సో సిలబస్ పరంగా చూస్తే, అసలు మొత్తానికి చూస్తే ఇంటర్మీడియటే కొంచెం మెరుగ్గా ఉంటుంది. కానీ ఐఐటి కోచింగ్కి వస్తే మాత్రం ఈ ఇంటిగ్రేటెడ్ ఐఐటి కోచింగ్ అన్నదైతే ఉందో దట్ ఈస్ అవైలబుల్ ఓన్లీ ఇన్ ఇంటర్మీడియట్ కాలేజెస్. సిబిఎస్ఈ స్కూల్స్లో ఐఐటి కోచింగ్ కావాలి అంటే వారు స్కూల్ టైమింగ్స్ అయిన తర్వాత వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి కోచింగ్ తీసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల చాలా సమస్యలుంటాయి. ఒకటి ఏంటంటే, వాళ్ళకి రోజుకి 2 నుంచి 3 గంటలే ఐఐటి కోచింగ్ దొరుకుతుంది. రెండోది, ఇక్కడ స్కూల్లో ఒక ట్రాక్ నడుస్తూ ఉంటుంది, ఇన్స్టిట్యూట్లో ఇంకో ట్రాక్ నడుస్తూ ఉంటుంది. స్టూడెంట్స్ ఈ రెండింటికి అడ్జస్ట్ కాలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అందుకోసం ఎవరైతే ఐఐటి కోచింగ్ అనుకుంటున్నారో 10th క్లాస్ అయిన తర్వాత సిబిఎస్ఈ వాళ్ళు ఇంటర్మీడియట్ రావడమే ఉత్తమం అని నా అభిప్రాయం. రెండో అపోహ ఏంటంటే, 10th క్లాస్ వరకు సిబిఎస్ఈ చదివితే ఈ ఐఐటి కోచింగ్ ఈ ప్రెషర్కి వాళ్ళు అడ్జస్ట్ కాలేరని. ఇది ఒక కేవలం అపోహ మాత్రమే. మా దగ్గర చాలా మంది సిబిఎస్ఈ స్టూడెంట్స్ వస్తారు. దాదాపుగా 50% మంది మా దగ్గర సిబిఎస్ఈ స్టూడెంట్స్ ఉంటారు. మంచి చదువుతారు, మంచి ర్యాంకులు కూడా తెచ్చుకుంటారు. ఎందుకంటే అది మా దగ్గర ఏంటంటే ఒక కాన్సెప్చువల్ కోచింగ్ ఉంటుంది, తర్వాత బేసిక్స్ నుంచి మొదలు పెడతాం. వాళ్ళకి ఐఐటి ఫౌండేషన్ లేకపోయినా 10th క్లాస్ వరకు మా దగ్గర వచ్చిన తర్వాత వాళ్ళు చాలా బాగా రాణిస్తారు. సో అటువంటి అపోహలు ఏం పెట్టుకోకూడదు. సిబిఎస్ఈ వాళ్ళు హ్యాపీగా ఐఐటి గోల్ అనుకుంటే ఇంటర్మీడియట్ షిఫ్ట్ అయ్యి ఇంటిగ్రేటెడ్ ఐఐటి కోచింగ్ అలాంటి ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవుతే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే సార్. అండ్ కృష్ణ చైతన్య గారు, ఒక ప్లాన్డ్ వేలో స్టూడెంట్ కానీ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఎలా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందండి? ఈ ప్లాన్డ్ వే అంటే బ్యాలెన్స్డ్గా ఉండాలండి, ప్రిపరేషన్ బ్యాలెన్స్డ్గా ఉండాలి. దీంట్లో ఇప్పుడు ఐఐటికి ప్రిపరేషన్ చూసుకుంటే వీళ్ళు ఐఐటికి ఇంటర్మీడియట్కి మధ్యలో బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవాలి, ఐఐటిలో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మధ్యలో బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవాలి, దీంట్లో మళ్ళీ చాప్టర్ వైజ్గా బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవాలి. సో దీనికి అర్థమెటిక్గా డిస్ట్రిబ్యూషన్ అంటూ ఉండదు. అంటే నాకు 25 గంటల సమయం ఉంది అంటే 25 చాప్టర్లు ఉన్నాయంటే చాప్టర్కి గంట అని ఉండదు. మనకి ఏదైతే కఠినం అనిపిస్తుందో దానికి కొంత ఎక్కువ సమయం కేటాయించుకోవాలి, ఏదైతే మనకు సులువుగా వస్తుందో దానికి తక్కువ సమయం కేటాయించుకోవాలి. అలాగే ప్రిన్సిపల్ ఆఫ్ ప్రొక్రాస్టినేషన్ అంటాం. దీంట్లో ఏమవుతుందంటే ప్రొక్రాస్టినేషన్ అంటే పోస్ట్పోన్ చేయడం. ఇప్పుడు అన్నీ ఒకేసారి చేయలేం, మన చేతులు లేవు కనుక. ఒకసారి ఇప్పుడు మ్యాథ్స్ చదివితే ఫిజిక్స్ చదవలేను, కెమిస్ట్రీ చదవలేను. సో పిల్లలు ఏం చేస్తుంటారంటే ఏదైతే వాళ్ళ ఫేవరెట్ సబ్జెక్టు దాంతో మొదలు పెడతారు, అది చదువుతూ చదువుతూ పోతారు. ఇంట్రెస్ట్ కనుక కొద్దిగా ఎక్కువ స్పాన్ చదువుతారు. 2 గంటలు ప్లాన్ చేసుకుంటే 2.5 గంటలు అవుతుంది. ఆ మిగతా ఏదైతే తక్కువ ఇంట్రెస్ట్ ఉందో దానికి టైం సరిపోదు. ఆ టైం సరిపోకపోవడం వల్ల అది ఇగ్నోర్ అవుతుంది, ఇగ్నోర్ అవ్వడం వల్ల ప్రాబ్లం పెరుగుతుంది, మార్కులు తగ్గుతాయి, దాంతో ఇంట్రెస్ట్ ఇంకాస్త పోతుందో. సో ఈ విషయ సర్కిల్లో పడిపోతారు. సో ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రొకాస్టినేషన్లో ఏదైతే చెప్తారో అంటే, వాట్ వీ హేట్ ఫస్ట్ దట్ వీ షుడ్ డూ ఫస్ట్, వాట్ వీ హేట్ మోస్ట్ షుడ్ బి డన్ ఫస్ట్.
మనం ఎప్పుడైతే చేదు మందు వేసుకోవాలో ఆ చేదు మందు ముందు వేసుకుంటాం. ఆ ఒక అన్నంలో ఫస్ట్ తింటాం, లాస్ట్లో మనం డెసర్ట్ మనకు కావాల్సిన ఫేవరెట్ ఐస్ క్రీము అంతా అయిపోయిన తర్వాత తింటాం. సో మన ఫేవరెట్ సబ్జెక్టు కూడా లాస్ట్కి పోస్ట్పోన్ చేసుకోవాలి. మనకు ఏదైతే నచ్చదో, ఏదైతే కష్టం అనిపిస్తుందో దాంతో స్టార్ట్ చేయాలి. దాంతో అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ ఇది అయిపోతుంది, అయిపోతే దాని మీద కొంత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నాకు ఈ సబ్జెక్ట్ నచ్చదు, అయినా కూడా నేను చదవగలిగాను, ఒక గంట దాన్ని స్పెండ్ చేయగలిగాను, ఇంత నేర్చుకున్నాను దీంట్లో, ఆ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా బూస్ట్ అవుతుంది. ఆటోమేటిక్గా నెక్స్ట్ ఎప్పుడైతే మన ఇంట్రెస్ట్ ఉన్న చాప్టర్లకు వెళ్తామో చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇటువైపుగా బ్యాలెన్స్ చేసుకోవాలి. అండ్ ప్రాక్టీస్ అనే దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందండి. సో సెల్ఫ్ ప్రాక్టీస్కి చాలా టైం కేటాయించుకోవాలి. ఇనీషియల్గా అంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళకి ప్రాక్టీస్ చేయడానికి ఎక్కువ ఉండదు కనుక స్టార్టింగ్లో చదవడానికి టైం ఎక్కువ కేటాయించుకోవాలి. అండ్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్ ఎప్పుడైతే వెళ్తుంటారో ప్రాక్టీస్ టైం పెంచుకోవాలి. సో ఈ రకంగా కూడా ఎంత ఫ్రెష్గా చదువుకోవాలి, ఎంత ప్రాక్టీస్ చేయాలి అనేది కూడా ఇది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ రావాలి. ఇది ప్రిపరేషన్ టైం డిక్రీజ్ అవుతూ రావాలి, ప్రాక్టీస్ టైం పెరుగుతూ రావాలి. సో ఈ రకంగా బ్యాలెన్స్గా అప్రోచ్ చేసుకుంటే సక్సెస్ అనేది మీదే అవుతుంది. ఇంటర్మీడియట్కి ఐఐటికి కూడా డైలీ ఇంటర్మీడియట్ ఐఐటి అనేది ఒక 2 అవర్స్ నేను ఐఐటికి చదువుతాను, 5 అవర్స్ ఇంటర్మీడియట్ చదువుతాను ఇట్లాంటి డిస్ట్రిబ్యూషన్స్ కాకుండా ఎప్పుడైతే ఐఐటికి ప్రిపేర్ అవుతారో కేవలం ఆ ఐఐటికి మాత్రమే ప్రిపేర్ కావాలి. ఎప్పుడైతే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ వస్తాయో, క్వార్టర్లీ వస్తుంది, హాఫ్ ఇయర్లీ వస్తుంది, ఫైనల్ ఎగ్జామినేషన్స్ దగ్గర పడతాయి, ఆ టైంలో ఐఐటి మొత్తంగా పక్కన పెట్టేసి ఇంటర్మీడియట్ మీద దృష్టి పెట్టాలండి. ఎందుకంటే ప్యారలల్గా ఇన్ని మూడ్ స్వింగ్స్ అవ్వవు. మ్యాథ్స్ ఇంటర్మీడియట్ మ్యాథ్స్ నుండి ఐఐటి మ్యాథ్స్కి, ఐఐటి మ్యాథ్స్ నుండి ఇంటర్మీడియట్ ఫిజిక్స్కి, ఇంటర్మీడియట్ ఫిజిక్స్ నుండి ఐఐటి ఫిజిక్స్కి ఒక రోజులో ఇన్ని మూడ్ స్వింగ్స్ అనేది ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. సో ఐఐటి చేస్తున్నప్పుడు ఫోకస్ అంతా ఐఐటి మీదే పెట్టుకోవాలి, ఇంటర్మీడియట్తో డిస్టర్బెన్స్ తెచ్చుకోవద్దు. అండ్ ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఐఐటితో డిస్టర్బెన్స్ తెచ్చుకోకుండా ఫోకస్ అంతా ఇంటర్మీడియట్ మీద పెట్టుకుని బ్యాలెన్స్గా చేసుకోవాలి. సబ్జెక్ట్స్ మధ్యలో కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇవి చేసుకున్నప్పుడు చాలా ఈజీగా ఒక అండ్ ఒక పని చేస్తున్నప్పుడు ఇంకో దాని మీదకి చిత్తం పోకూడదు, ఫోకస్గా ఉండాలి ప్రిపరేషన్. ఐఐటి చేస్తున్నప్పుడు అయ్యో ఇంటర్మీడియట్లో మార్కులు తగ్గుతాయేమో, ఇంటర్ చేస్తున్నప్పుడు అయ్యో ఐఐటి మిస్ అవుతామో, లేదు. వన్ యూ నీడ్ టు హ్యావ్ ఏ ప్రాపర్ గైడెన్స్, ఒక టీచర్ సలహా తీసుకుని యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ షెడ్యూల్. అండ్ ఒకసారి మనం అది ప్లాన్ చేసుకున్న తర్వాత దానికి ఇంకా ఫాలో అయిపోవాలి స్ట్రిక్ట్గా, వేరే ఇంకా వేరే దేని మీద కూడా వెళ్లకుండా ప్రాపర్గా ఫాలో అయిపోవాలి. అండ్ దీంట్లో ఈచ్ సబ్జెక్ట్లో మైక్రో లెవెల్లో మనం అనాలిసిస్ పెట్టుకోవాలండి. ఈ మ్యాథ్స్ అని తీసుకుంటే ఒక 25 చాప్టర్లు ఉంటాయి. ఈ 25 చాప్టర్లో నాకు ఎన్ని చాప్టర్లు వచ్చు, ఎన్ని చాప్టర్లు నేను రివైజ్ చేసుకోవాల్సి ఉంది, ఎన్ని చాప్టర్లు అసలు రావు, ఈ వచ్చిన చాప్టర్లలో కూడా ఎన్ని మళ్ళీ సబ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఈ సబ్ కాన్సెప్ట్స్లో నాకు అర్థమైన ఏవేవి, ప్రాక్టీస్ చేసుకోవాల్సిన ఏవేవి, అసలు బొత్తిగా రానివి ఏవేవి. ఈ మైక్రో లెవెల్లో చార్ట్ ఎప్పుడైతే పిల్లోడి దగ్గర రెడీగా ఉంటుందో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ట్రెమండస్గా ఉంటాయి. ఎగ్జామ్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఇంకా ఏమి రాదు, ఏమొచ్చు అనేది మొత్తం కూడా ముందు కనబడుతూ ఉంటుంది. సో ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు కూడా చాలా కాన్ఫిడెంట్గా వెళ్తాడు, ఈ ఏరియా నాకు చాలా గట్టిగా వచ్చు, ఈ ఏరియా రాదు, సో ఈ క్వశ్చన్ ఉంటే నేను వదిలేస్తాను, ఈ క్వశ్చన్ చేస్తాను అనేది చాలా నీట్గా చేసుకోగలుగుతాయి. అండ్ రావు గారు మీరు చూసినట్లయితే మ్యాథ్స్ ఇస్ అ స్కోరింగ్ సబ్జెక్ట్, సాధ్యమైనంత వరకు ఎక్కువ మార్క్స్ ఎక్కడే స్కోర్ చేయాల్సిన అవసరం ఉంటుంది, మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. హౌ డూ యూ మేక్ ఇట్ పాసిబుల్ ఫర్ స్టూడెంట్స్ టు గెట్ మాక్సిమం మార్క్స్ ఇన్ మ్యాథ్స్ సబ్జెక్ట్ అండ్ అదర్ సబ్జెక్ట్స్? ఫస్ట్ మ్యాథమెటిక్స్లో ఇనిషియల్గా వెన్ వీ స్టార్ట్ ఇన్ ఫస్ట్ ఇయర్, ఫస్ట్ 2 మంత్స్ మేమేం చేస్తామంటే సింప్లిఫికేషన్ మీద ఎక్కువ స్ట్రెస్ పెడతామండి. సింప్లిఫికేషను వాడు ఏదైనా ప్రాబ్లమ్ సింప్లిఫై చేయమంటే అక్యురేట్గా ఫాస్ట్గా చేయాలి, దాని మీదనే మేము 2 మంత్స్ ట్రైనింగ్ ఇస్తాను నేను మామూలుగా ఆల్ సార్ట్స్ ఆఫ్ సింప్లిఫికేషన్స్. అది ఇచ్చిన తర్వాత ప్రతి ప్రాబ్లంకు క్లాస్లో చెప్పేటప్పుడు టీచింగ్ అయిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తాము, తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చి ఒక టైం స్టిప్యులేట్ చేస్తాం, ఆ టైంలో వాడు చేస్తూ రావాలి. అలా చేయడం వల్ల అంటే ఏంటంటే ప్రాబ్లం ఎలా ఉంటుందంటే మామూలుగా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వాడు ఫస్ట్ టైమే కరెక్ట్ ఆన్సర్కి అచీవ్ అరైవ్ అయిపోవాలి, ఎందుకంటే మాథమెటిక్స్ టైం ఉండదు, టైం ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్. బట్ వాడు ఏ ప్రాబ్లం అయినా ఫస్ట్ అటెంప్ట్లోనే క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ లేకుండా ఫాస్ట్గా చేయాలా అనేది కాన్సెప్ట్, అది స్టూడెంట్ బుర్రలో ఎక్కువ ఎక్కిస్తాం, యూ హ్యావ్ టు డూ లైక్ దిస్ అని చెప్పి దాని మీదనే ఎక్కువ ప్రాక్టీస్ జరుగుతుందండి. చాలామంది స్టూడెంట్స్ కాన్సెప్ట్స్ తెలుస్తాయి, అన్నీ తెలుస్తాయి, దే నో హౌ టు డూ, బట్ ప్రాబ్లం ఏంటంటే సింప్లిఫికేషన్ ఎర్రర్స్తో పోతారు వాళ్ళు, దాన్ని మేము ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటామండి. అదొక్కటి ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ దెన్ రెస్ట్ దే కెన్ ఈజీలీ అచీవ్ వెరీ గుడ్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈ మన స్టేట్ వాళ్ళకు ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే మన స్టేట్ తెలుగు స్టేట్స్ ఎక్కడైనా ఈ ఎంసెట్ ఎగ్జామినేషన్లో ఏమవుతుందంటే
ఈ బైహార్టింగ్ ఎక్కువ చేపిస్తారు ప్రాబ్లమ్స్, అంటే ప్రాబ్లమ్ చూస్తే ఆన్సర్ పెట్టేయడం. అది ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ సూట్స్, ఎందుకంటే వాళ్ళు టెక్స్ట్ బుక్లోవే క్వశ్చన్స్ ఇస్తారు కాబట్టి అవి ఆన్సర్ పెట్టేయచ్చు. కానీ క్లాస్ ఎగ్జామ్ లైక్ ఐఐటి మెయిన్స్ ఆర్ అడ్వాన్స్డ్, ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఎంసెట్లో 90% బైహార్ట్ చేసి పెట్టే ప్రాబ్లమ్స్ ఉంటే ఈ దీంట్లో 10% ఉంటాయి. దట్ ఆల్సో విల్ టేక్ కేర్ ఆఫ్ ఇయర్ ఏ క్వశ్చన్స్ అని దానికి స్టార్ నోట్స్ అని మెయింటైన్ చేసి అందులోవే క్వశ్చన్స్ మగ్ చేపిస్తాం. ఎందుకంటే ఇది స్టార్ట్ డూయింగ్ ఇన్ ఎగ్జామినేషన్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అదొకటి. తర్వాత నెక్స్ట్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు క్వశ్చన్ విల్ బి వెరీ బిగ్, కానీ అక్కడ ఎలిమినేషన్ ప్రాసెస్లో హౌ యూ కెన్ ఎలిమినేట్ 3 ఆన్సర్స్ అనేవి ప్రాక్టీస్ చేపిస్తాం. దేని నాడు ఫుల్ ప్రాబ్లం, అవన్నీ మా టెక్నిక్స్ అన్నమాట. ట్రయల్ అండ్ ఎర్రర్ అని కాదు, ఈ బికాస్ ఆఫ్ ద గివన్ డేటా దీస్ 3 ఆన్సర్స్ కెన్ బి ఎలిమినేటెడ్ అని వాడు అరైవ్ అయిపోతాడు. అట్లాంటివి బాగా ప్రాక్టీస్ చేపిస్తాం. అలాంటి ప్రాక్టీస్లో ఉంటే ఈవెన్ ఇఫ్ దే సీ లెంతీ ప్రాబ్లమ్ ఇన్ ద ఎగ్జామినేషన్ దే కెన్ ఈజీలీ డూ దట్. అది మా టెక్నిక్స్ అన్నమాట. ఆల్ సార్ట్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉపయోగించి స్టూడెంట్స్ను మెంటల్గా టఫ్ చేయడం వరకు చేస్తాం. దానికి అఫ్ కోర్స్ స్టూడెంట్ కోఆపరేషన్ కూడా నెసరీ అనుకోండి. అండ్ హౌ స్పెషల్ ఈస్ నానో ఇన్స్టిట్యూట్ అండి? మొదటగా మా స్ట్రెంగ్త్ ఫ్యాకల్టీ. ఇప్పుడు అశ్వత్రావు గారు చూశారు మీరు, 2 దశాబ్దాల పైన ఆయనకి ఐఐటి కోచింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంది. టాప్ 100లో జాతీయ స్థాయిలో ఎన్నో ర్యాంకులు ప్రొడ్యూస్ చేశారు. ఇలాంటి వాళ్ళు క్లాస్లో టీచ్ చేస్తే స్టూడెంట్కి విషయ పరిజ్ఞానమే కాదు, వారికి ఒక ఇన్స్పిరేషను, గైడెన్సు, మెళుకువలు ఇవన్నీ వాళ్ళకి ర్యాంక్స్ తీసుకురావడంలో చాలా హెల్ప్ చేస్తాయి. రెండోది మా బోధన పద్ధతి. బట్టీ సిస్టమ్, కేవలం బట్టీ సిస్టమ్ కాకుండా, ఇందాకల అశ్వత్రావు గారు చెప్పారు బట్టీ సిస్టమ్తో నడవదు ఐఐటి అని. సో కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉంటుంది. సో దానివల్ల వాళ్ళకి సబ్జెక్ట్ మీద పట్టు ఎక్కువ వస్తుంది. ఆ తర్వాత మేము చేసేది ఏంటంటే చాలా పర్సనల్ అటెన్షన్ స్టూడెంట్ మీద తీసుకుంటాం. ఎందుకంటే మా దగ్గర సెక్షన్కి 50 మంది దాటకుండా ఉంటారు. సో పర్సనల్ అటెన్షన్ చాలా ఉంటుంది. అదేవిధంగా కాలేజ్లో డిసిప్లిన్, ఒక అకాడమిక్ అట్మాస్ఫియర్ ఉంటుంది. మా కాలేజీలో స్టూడెంట్స్ అందరికీ ఒక యూనిఫామ్ ఉంటుంది. సో ఒక అకాడమిక్ అట్మాస్ఫియర్ అనేది ఉంటుంది. తర్వాత మేనేజ్మెంట్ పేరెంట్స్కి అందుబాటులో ఉంటారు. సో ఎటువంటి ప్రాబ్లమ్ స్టూడెంట్కి ఈ 2 ఏళ్ళలో వచ్చినా కూడా మేము సాల్వ్ చేస్తామని వాళ్ళకి ధైర్యం ఉంటుంది. దాంతో స్టూడెంట్ కూడా కొంచెం కాన్ఫిడెంట్గా ముందుకెళ్తాడు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, కృష్ణ చైతన్య గారు అండ్ అశ్వత్రరావు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండ్ గివింగ్ గైడెన్స్ టు ద స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఐఐటికి అండ్ వాళ్ళకున్న ఫోబియాస్ అని క్లియర్ చేసినందుకు థ్యాంక్స్ ఫర్ దాట్ అండి. ఇది వాళ్ళకి కెరియర్ ప్లస్ స్టేట్యూమెంట్.